ఈ వీడియోలో మనం మెడికల్ షాప్స్లో దొరికే కొన్ని బెస్ట్ ఫేస్ సోప్స్ గురించి తెలుసుకుందాం. సో సాధారణంగా మన ఫేస్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఒకటి పింపుల్స్, డార్క్ స్పాట్స్, అనీవెన్ స్కిన్ టోన్, డల్ స్కిన్, డార్క్ స్కిన్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్. సో సాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ మీద ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని రెండు బెస్ట్ సోప్స్ ని సెలెక్ట్ చేశాను. సో మనం ఫేస్ ప్రాబ్లమ్స్ ని రెండు కేటగిరీగా డివైడ్ చేద్దాం. ఒకటి యాక్నే ప్రాబ్లమ్, ఎందుకంటే ఎక్కువ మందికి బాగా పింపుల్స్, యాక్నే అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ కేటగిరీలో డార్క్ స్పాట్స్, అనీవెన్ స్కిన్ టోన్, డల్ స్కిన్, డార్క్ స్కిన్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కి రెండు సోప్స్ నేను సెలెక్ట్ చేశాను. సో చాలా మంది పింపుల్స్ కోసం చాలా ఫేస్ వాష్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటిలో కొన్ని పని చేస్తాయి, కొంతమందికి పని చేయవు. సో అలాంటి వాళ్ళు ఈ రెండు సోప్స్ లో ఒక సోప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఫేస్ బాగా గ్లోగా అవ్వాలని, ఫేస్ బ్రైట్ గా అవ్వాలని ఇంకా కొన్ని ఫేస్ వాష్ యూజ్ చేస్తుంటారు, వాటి వల్ల కొన్ని రిజల్ట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఇంకొక సోప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కేటగిరీ నెంబర్ 1 లో యాక్నే ప్రాబ్లమ్స్. సో మీరు కనుక యాక్నే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే, మీరు చాలా ఫేస్ వాష్ యూజ్ చేసి చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాటి మీద విసుకుపోయారంటే, అలాంటి వాళ్ళు ఈ మ్యాన్కైండ్ యాక్నే స్టార్ సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సోప్లో ఏంటంటే బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ బెంజాయిల్ పెరాక్సైడ్. సో ఈ ఇంగ్రీడియంట్ అనేది ఏం చేస్తుందంటే, మన పోర్స్ లోపల వరకు ఏదైతే యాక్నే కాజింగ్ జర్మ్స్ బ్యాక్టీరియా ఉంటుందో వాటి అన్నింటినీ కిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మన ఫేస్ మీద పింపుల్స్ రావడానికి, యాక్నే రావడానికి కారణం ఏంటి? మన పోర్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో అక్కడ జర్మ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి, వాటి వల్ల యాక్నే అనేది వచ్చేస్తుంటుంది. అండ్ మనం ఎప్పుడైతే పాప్ చేస్తామో ఆ ఏదైతే రసం ఉంటుందో అది కారుతూ ఉంటుంది, అది వేరే చోట పడింది అనుకోండి అక్కడ పింపుల్ అనేది వచ్చేస్తుంటుంది. సో ఈ విధంగా పింపుల్స్ ఎక్కువగా వస్తుంటాయి. నేను చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పింపుల్స్ ఎలా వస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా యాక్నే వస్తుంది కదా, సో ఆ కాజింగ్ జర్మ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కిల్ చేసి ఏదైతే యాక్నే ఉందో వాటి అన్నిటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో మీరు కనుక ఫేస్ వాషెస్ యూజ్ చేయకూడదు, ఒక మంచి సోప్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఈ యాక్నే స్టార్ సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సోప్ యూజ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ ఫేస్కే యూజ్ చేయండి, మీ బాడీకి అయితే యూజ్ చేయకండి. సో మీరు ఒక 93 రూపీస్ ఇన్వెస్ట్ చేసి సోప్ మీద ఇన్వెస్ట్ చేశారంటే, రెగ్యులర్గా ప్రతిరోజు 2 టైమ్స్ మీరు కనుక ఈ సోప్ని మీ ఫేస్ మీద యూజ్ చేస్తే, విత్ ఈజీగా 1 నుంచి 1.5 మంత్ వరకు రెగ్యులర్గా యూజ్ చేసినా మీకు వస్తుంది. ఒక మీరు బాడీకి యూజ్ చేయకూడదు, మీ బాడీకి వేరే సోప్ యూజ్ చేయాలి అండ్ మీ ఫేస్కి ఈ సోప్ అనేది యూజ్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా యూజ్ చేయండి, మీ ఫేస్ మీద ఉన్న యాక్నే అనేది బాగా కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి ఈజీగా మెడికల్ షాప్లో దొరికేస్తాయి, మెట్ప్లస్ కానీ, అపోలోలో కానీ, ఇంకా చాలా మెడికల్ షాప్స్, లోకల్ మెడికల్ షాప్స్లో కూడా మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. 93 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో వాళ్ళకున్న డిస్కౌంట్ బట్టి డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ కేటగిరీ డార్క్ స్పాట్స్, అనీవెన్ స్కిన్ టోన్, డల్ స్కిన్, డార్క్ స్కిన్. సో మన ఫేస్ అనేది మన ఫెయిర్నెస్ వెనకాల పడకుండా మన ఫేస్ మంచి గ్లోగా ఉండాలనుకుంటే మన ఫేస్ చాలా అందంగా ఉంటుంది కదా. ఎందుకంటే మన ఫేస్ మీద ఎటువంటి స్పాట్స్ లేకుండా మన ఫేస్ మంచి గ్లోగా ఉందనుకోండి, ఆ అట్రాక్షన్ వేరేగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి నేను సెలెక్ట్ చేసుకున్న సోప్ ఏంటంటే ఈ KZ ఫ్రమ్ H&H బ్రాండ్. సో ఇది కూడా మెడికల్ షాప్లో దొరుకుతుంది అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ఆల్సో సో చాలామందికి డాక్టర్ ఇది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే స్కిన్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు అండ్ డాక్టర్ రికమెండెడ్ కూడా. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సోప్ ఇది, ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయలేదు. అండ్ ఇందులో యూజ్ చేసిన కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్, కెటోసోనాజోల్, ఆలివ్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, షియా బటర్, కోకుమ్ బటర్, గ్లిజరిన్, వీట్ పౌడర్, మిల్క్ ప్రోటీన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఈ సోప్లో యూజ్ చేశారు అండ్ దీని ఒక కాస్ట్ కొంచెం ఎక్కువ, 200 రూపీస్ అలా ఉంటుంది. సో మీరు ఒక ఫేస్ వాష్ మీద ఈజీగా 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాని బదులు ఒకవేళ మీ ఫేస్ ని మంచి గ్లోగా కావాలనుకుంటే ఈ సోప్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ సోప్ కనుక చూసినట్లయితే వైట్ కలర్ లో ఉంటుంది అండ్ దీని ఒక స్మెల్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో ఈ సోప్ని మీరు రెగ్యులర్గా మీ రొటీన్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సోప్ ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళు ఈ సోప్ని యూజ్ చేస్తే మీ స్కిన్ మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది, మీ స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిందంటే ఆటోమేటిక్గా ఫేస్ గ్లోగా ఉంటుంది. అండ్ అలాగే అనీవెన్ స్కిన్ టోన్, సో ఎవరికైతే అనీవెన్ స్కిన్ టోన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ స్కిన్ కూడా చాలా డల్గా ఉంటుంది. స్కిన్ మీద ఎప్పుడైతే డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడతాయో అప్పుడే మన స్కిన్ డార్క్ అయిపోతుంది. సో ఆ డెడ్ స్కిన్ సెల్స్ని ఈ సోప్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ అలాగే ఫేస్ మీద ఉన్న స్పాట్స్ని 100% తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు ఒక సోప్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ KZ సోప్ని ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మెడికల్ షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి గైస్. అండ్ అలాగే మీరు ఏదైనా మెడికల్ షాప్లో ఒక సోప్ చూసి ఇది పర్చేస్ చేసుకోవాలా లేదా అనే ఒక డౌట్ ఉంటే
ఆ సోప్ ఒక పేరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అది పర్చేస్ చేసుకొని దాని ఒక డీటెయిల్ రివ్యూ కూడా మీకు ఇస్తానండి. ఇంకా ఏదైనా ప్రొడక్ట్ మీద మీకు ఒక డౌట్ ఉంటే, అది యూజ్ చేయాలా లేదా అనేది ఒక డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గైస్. ఆ ప్రొడక్ట్ మీద డెఫినెట్గా వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇవి గైస్ మెడికల్ షాప్స్లో ఒక 2 బెస్ట్ షాప్ సెలెక్ట్ చేసుకున్నాను, మీకు రికమెండ్ చేస్తున్నాను. సో మీకున్న ఫేస్ ప్రాబ్లం బట్టి ఏదో ఒక ఫేస్ షోప్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేయండి గైస్. అండ్ ఇవి ఓన్లీ ఫేస్కే యూజ్ చేయండి, బాడీకి యూజ్ చేయగాని, లేదంటే వెత్తనే వారం లేదా 2 వారాల్లో మొత్తం అయిపోతుంది. సో మీ బాడీకి ఒక సెపరేట్ షోప్ పెట్టుకోండి, మీ ఫేస్కి ఒక సెపరేట్ షోప్ పెట్టుకోండి గైస్. సో దట్ ఇస్ గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, ఉపయోగపడింది అనుకున్నాను. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.